వచ్చేసారా? వచ్చేసాను. చిచ్చెక్కరా? ఎందుకు సాబాన్ లోపల పెట్టాలా? పిచ్చివాడు వాగావంటే ఇందులో ఉన్న లడ్లతో మొహం పక్కడి చేస్తాను. జాగ్రత్త. చిట్టి చేత సామాన్లు మోయిస్తావా? చిట్టి అంటే ఎవరనుకుంటున్నావే? కోటీశ్వరుడి కొడుకు చిట్టి. చిట్టి బాబు, బాబు చిట్టి. చిట్టి నాకు ఆలోచండి ఈ పరీక్షకు దానికి ఒక లెక్క ఉంది. లోద్దు నువ్వు. మీరు ఈ స్వీట్ నా చేత తెప్పించకపోయినా మీరు చెప్పిన పని నేను చేయను అని అన్నండి. ఏం చేయాలి చెప్పండి? బాగా తీసుకురావాలా? నువ్వు కూర్చో చెబుతాను. నాయనా బుద్ధి గడ్డి తిని నీ చేత అడ్డమైన చాకరీ చేయించాను. లెంపలు వేసుకుంటున్నాను. ఈ సంగతి మాత్రం మీ నాన్నకు చెప్పొద్దు. నాన్నక ఆయన ఎప్పుడు పోయారు కదండి. పోవడం ఏంటయ్యా? అదే అది అది మా నాన్నగారు తీర్థయాత్రలు బయలుదేరిపోయారు కదండి, అందుకని అలా అన్నాను. నేను తమాషాగా మాట్లాడతాను కదండి. నేను నీకు ఒక తమాషా వార్త చెబుతాను. ముందు స్వీట్ తిను. మీ నాన్న తీర్థయాత్రలు పూర్తి చేసుకున్నాడు. హైదరాబాద్ లో నాకు కనిపించాడు. నాన్న కనిపించాడా? అవునయ్యా, మంత్రి గారు నేను కారులో వచ్చేసాము. మీ నాన్న రైల్లో వస్తున్నారు. తెల్లారేసరికి ఇక్కడ ఉంటారు. తెల్లవారేసరికి టైం లేదా? దీనికి టైం ఎందుకయ్యా? వాళ్ళు రావడంతో మీ పెళ్లి విషయం మాట్లాడి జ్యోతికి నీకు ఆ శుభకార్యం జరిపించేస్తాను. ఈ విషయం బానే ఉందండి, కానీ ఆ మొదటి విషయం బాగాలేదు. ఏది మీ నాన్న రావటమా? రానివయ్యా, వచ్చి కొడుకుని చూసుకుని నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతాడు. చూడు ఈ స్వీట్లను శుభ్రంగా తిను. నేను వెళ్ళి బాదం పాలు పంపిస్తాను. బాదం పాలు